టీడీపీ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆయన కొడుకు రాజేష్ కు సింహాచలం గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిఐడి అధికారులు వైద్య పరీక్షలు చేయించారు. ఆ తర్వాత ఇద్దర్ని మళ్ళీ సిఐడి ఆఫీస్ కే తరలించారు. వ్యవసాయ కాలువకు సంబంధించిన 2 సెంట్ల భూమిని ఆక్రమించి ఇంటి ప్రహరీ నిర్మించారు అన్నది అయ్యన్నపై ఉన్న ఆరోపణ. దీనికి సంబంధించి హైకోర్టుకు నకిలీ సర్టిఫికెట్ ను సమర్పించారని సిఐడి పోలీసులు అంటున్నారు. ఈ క్రమంలో అయ్యన్న పాత్రుడితో పాటు అతని తనయుడు రాజేష్ ను కూడా అరెస్ట్ చేసింది సిఐడి. వీళ్ళిద్దరినీ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరోవైపు అతని అరెస్ట్ ను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. దీనిపై ఈ మధ్యాహ్నం విచారణ జరిగే అవకాశం ఉంది. అయ్యన్న పాత్రుడు ప్రభుత్వ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేశారని అన్నారు ఏపీ సిఐడి ఏడీజీ సునీల్ నాయక్. అయ్యన్న పాత్రుడు 2 సెంట్ల పంట కాల్వ భూమిని ఆక్రమించి ప్రహరీ నిర్మించారు అన్నది ప్రధాన ఆరోపణ చెబుతున్నారు. నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తమకు ఫిర్యాదు చేశారని తెలిపారు. దీనికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకున్నట్టు నకిలీ పత్రాలు తయారు చేయించారని అన్నారు. ఎన్ఓసీ ఉన్నది, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫోర్జరీ సంతకమని చెప్పారు. అలాగే స్టాంపు కూడా ప్రభుత్వ స్టాంపు కాదని తెలిపారు. అదేవిధంగా అసిస్టెంట్ ఇంజనీర్ ను తమ ఇంటికి పిలిపించి అతనితో బలవంతంగా అటెస్టేషన్ చేయించారన్నది మూడో ఆరోపణ. ఫిర్యాదుపై సమగ్ర దర్యాప్తు చేయించామని, దీంతో ఆరోపణలన్నీ నిజమని తేలిందని చెబుతున్నారాయన. ఈ కుట్రలో అయ్యన్న పాత్రుడితో పాటు అతని ఇద్దరు కొడుకులు విజయ్ రాజేష్ పాత్ర కూడా ఉందని తమ విచారణలో తేలిందని చెప్పారు సిఐడి ఏడీజీ. అందువల్లే అయ్యన్న పాత్రుడితో పాటు రాజేష్ ని కూడా అరెస్ట్ చేశామని చెప్పారు. తమ దర్యాప్తంతా పద్ధతి ప్రకారమే జరిగిందని తెలిపారు సిఐడి ఏడీజీ సునీల్ నాయక్. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని మీ ప్రొడక్ట్స్ ని మీ సర్వీస్ ని ప్రపంచం మొత్తం అమ్మాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. డిజిటల్ మార్కెటింగ్ లో ఎక్స్పర్ట్ అవ్వండి. ప్రాసెస్ డిపార్ట్మెంట్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చేశారు. ఆ పర్టిక్యులర్ కంప్లైంట్ లో కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి, మెయిన్లీ ముగ్గురు వ్యక్తుల మీద. శ్రీ చింతకాయ ఆయన పాత్రుడు అండ్ హిస్ టూ సన్స్ శ్రీ విజయ్ అండ్ శ్రీ రాజేష్. సో దీనిలో ఎలిగేషన్స్ ఏంటంటే, బేసికలీ ఒక 0.02 ఏకర్స్ ఆఫ్ వాటర్ బాడీ ల్యాండ్ ఏముందో అది ఎంక్రోచ్ చేశారు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఇది ఎంక్రోచ్ చేయడానికి ఒక ఫేక్ ఎన్ఓసీ యూజ్ చేశారు. ఆ ఎన్ఓసీలో ఉన్న సిగ్నేచర్ ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ది కాదు, అలాగే దాని మీద ఉన్న స్టాంప్ కూడా గవర్నమెంట్ స్టాంప్ కాదు. థర్డ్ ఎలిగేషన్ ఏంటంటే, ఈ ఎన్ఓసీని అటెస్ట్ చేయడానికి అసిస్టెంట్ ఇంజనీర్ ని మెయిన్లీ శ్రీ చిత్తకాయ ఆయన పాత్రుడు తన ఇంటికి పిలిపించి ఫోర్స్ చేసి ఆయన చేత సిగ్నేచర్ చేయించి అటెస్ట్ చేయించారు. సో ఈ ఎలిగేషన్స్ వచ్చాయి. సో నార్మలీ పొలిటికల్ లీడర్స్ మీద ఎలిగేషన్స్ వస్తూ ఉంటే సో డ్యూ డిలిజెన్స్ యూజ్ చేయాలి. సో అందుకని చెప్పేసి రష్ అవ్వకుండా మేము ఇనీషియల్ ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ ఇనిషియేట్ చేశాం ఆన్ ద సేమ్ డే 30th. సో ఒక ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్ ఈ ఎంక్వైరీని డీటెయిల్డ్ గా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 30 డేస్ ఇంపార్టెంట్ విట్నెసెస్, గవర్నమెంట్ అఫీషియల్స్, గవర్నమెంట్ రికార్డ్స్ అన్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత తను అలిగేషన్స్ అన్ని ట్రూ అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఏ1 చింతకాల అయిన పాత్రుడు, ఏ2 చింతకాల విజయ్ అండ్ ఏ3 చింతకాల రాజేష్ అండ్ అదర్స్. ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్ లో సెక్షన్స్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ఉన్న సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి, మోర్ ఎవర్ ఈవెన్ చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, మాకున్న కీ విట్నెసెస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు లేకపోతే థ్రెటన్ చేయొచ్చు అనే అప్రిహెన్షన్ తో మేము ఇవాళ మార్నింగ్ ఏ1 అండ్ ఏ3ని వాళ్ళ రెసిడెన్స్ నుంచి అరెస్ట్ చేయడం జరిగింది. వీఆర్ ఆన్సరబుల్ టు ద కోర్ట్. వీ హీన్ వాట్ ఎవర్ పిటిషన్స్ వీఆర్ గెటింగ్, దెర్ ఇస్ అ డ్యూ ప్రాసెస్, వి ఫాలో దోస్ డ్యూ ప్రాసెస్, వి డూ అన్ ఎంక్వైరీ వేర్ దెర్ ఇస్ అ కేస్ మేడ్ అవుట్, వి డూ రిజిస్టర్ ఎఫ్ఐఆర్ అండ్ టేక్ యాక్షన్. టీడీపీ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి అరెస్ట్ ను సమర్థించారు మంత్రి ముత్యాల నాయుడు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్రహరీ నిర్మించడం తప్పు కాదా అని ప్రశ్నించారు. హైకోర్టుకు సమర్పించినవి కూడా ఫోర్జరీ పత్రాలని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు మంత్రి ముత్యాల నాయుడు. ప్రభుత్వానికి చెందినటువంటి నీటిపారుదల శాఖ భూమిని ఆక్రమించుకొని కాంపౌండ్ వాల్ కట్టడం, నిర్మాణాలు చేయడం ఇది తప్పని తెలిసినప్పటికీ కూడా ప్రభుత్వం మా చేతుల్లో ఉందనేటువంటి అహంకారంతో ఆ రోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు వాస్తవాలు బయటకు వచ్చి, ఎందుకంటే మీరు హైకోర్టులో ఏదైతే డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేశారో ఆ డాక్యుమెంట్స్ కూడా ఫోర్జరీ చేశారనేటువంటి విషయాన్ని ప్రాథమిక దర్యాప్తులో నిరూపత అయిన కారణంగా సిఐడి పోలీసులు కేసును నమోదు చేసి
అరెస్టులు చేయడం జరిగింది। ఆరోపణలు వచ్చినప్పుడు అరెస్టులు జరుగుతాయని తప్పుడు చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత అయ్యనదే అన్నారు మంత్రి వేణుగోపాల్। ఐఎన్ అరెస్టును బీసీ పై దాడిగా చిత్రీకరించడం అనేది తగదని చెప్పారు। బీసీలు చట్టానికి అతీతులు కారణం అన్నారు మంత్రి వేణుగోపాల్। డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని మీ ప్రొడక్ట్స్ ని మీ సర్వీస్ ని ప్రపంచం మొత్తం అమ్మాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి। డిజిటల్ మార్కెటింగ్ లో ఎక్స్‌పర్ట్ అవ్వండి।